లింగేశ్వర న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ గా ఎదిగే తేదీలు అంటే మీరు జీవితంలోనే ఎప్పుడు కూడా ఊహించిన స్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఎవరికి ఉంటుంది, ఎన్నో తారీఖు పుట్టిన వ్యక్తులకి ఆ యొక్క అర్హత ఉంటుంది అనేది బి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఏదో సోది సొల్లంతా నేను చెప్పను, ప్రాక్టికల్ గా దగ్గరగా ఉన్నవాటిని చెప్తాను. అది కూడా మీరు ఏదైనా ఒక గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్ 100% ఉండి తీరుతుంది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా శాస్త్రాన్ని ప్రామాణం చేసుకుని తెలియజేస్తున్నాం అనమాట, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ గా లైఫ్ అంతా లీడ్ చేసేటువంటి స్థాయి లేకపోతే జీవితకాలం పాటు అపరకు పేరులుగా ఎదిగేటువంటి అర్హత, అసలు జీవితంలో ఒక లగ్జరీ లైఫ్ అంటే ఏంటి, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తికి ఎలా రాణించబడాలి, తను మాత్రమే కాదు తన కుటుంబం తన యొక్క వంశం కూడా ఒక ఆర్థిక సుసంపన్నమైన జీవితాన్ని పొందే అర్హత ఏ తేదీలో పుట్టిన వ్యక్తులకు ఉంటుంది అనే ఒక పాయింట్ మనం ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే చూడండి, ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కుబేరుడు కావాలనుకుంటాడు, అంటే డబ్బున్న వ్యక్తిగా మారాలనుకుంటాడు, డబ్బు సంపాదించాలనుకుంటాడు. ప్రతి ప్రయత్నం అంటే మనిషి బ్రతికున్న రోజులు కూడా అప్ టు ఒక వయసు అయిపోయి ఒడిగిపోయిన వాళ్ళు కూడా ఇప్పట్లో అనేక రకాల వ్యాపారాలు చేస్తూ కూడా చేస్తూ మరణించడం చాలా పదాలు. ఎందుకంటే సంపాదన, డబ్బు సంపాదించాలి, డబ్బే కదండి ప్రపంచం అనే స్థాయికి వెళ్ళిపోయింది ప్రపంచం. సో అలాంటి డబ్బులు సంపాదించే అర్హత బై జన్మత కొన్ని కొన్ని డేటా పట్ల వాళ్ళకు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక పాయింట్ చూసుకుంటే ఎవరికి ఆ మొదటి స్థానం వస్తుంది, ఎవరు ఒకటో నెంబర్లోనే అంటే నెంబర్ వన్ యూనివర్సల్ పొజిషన్ లో తీసుకున్నట్టయితే అపర కుబేరుడు ఎవరు అనే ఒక పాయింట్ తీసుకుంటే ముఖ్యంగా ఎక్కువ మంది ఎక్కువ రేషియో అండి, ఏ ఒక్కళ్ళు పట్టుకునో వాళ్లే ఆడేటో పుట్టినవాళ్ళు అని మని కాదండి, ఎక్కువ రేషియోలో అపర కుబేరుడు అనే పాయింట్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా 19వ తారీఖు పుట్టిన వ్యక్తులు, అదేవిధంగా 28వ తారీఖు పుట్టిన వ్యక్తులు. 19, 28 చాలా పవర్ఫుల్ నెంబర్లు. ఇదే 19, 28లో కూడా కష్ట అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు, 100 రూపాయలు లేకుండా నోటించాలని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. అదేవిధంగా ఎవరైతే 23వ తారీఖు పుట్టి ఉంటారో, ఎవరైతే 7వ తారీఖు పుట్టి ఉంటారో, 7 అండ్ 23rd ఈ రెండు డేట్లకు కూడా మంచి పవర్ ఉంటుందండి వీళ్ళకి జన్మత, వీళ్ళకు ఒక యోగం అనేది ఉంటుంది. కాకపోతే డిపెండ్స్ అపాన్ దేర్ సైకిల్స్ అంటాం, అంటే వాళ్ళ డేటు నెల సంవత్సరం అన్ని కలిపి వచ్చే నెంబర్ డెస్టినీ నెంబర్ అంటారు. సో ఆ నెంబర్కు మ్యాచబిలిటీ ఉండేటువంటి సంవత్సరం ఏదైతే వస్తుందో, వాళ్ళ వయసు ఏదైతే వస్తుందో, ఆ వయసు నుంచి వాళ్ళకు ఒక యోగం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు 23వ తారీఖు పుట్టిన వ్యక్తి ఉన్నాడు కదండి, ఆ వ్యక్తికి ఒక లైఫ్ చేంజ్ అనేది తన వయసు 23 సంవత్సరాల నుంచి వస్తుంది, కొంతమందికి 32వ సంవత్సరం నుంచి వస్తుంది. అంటే 32 నుంచి రాదు, 31 స్టార్ట్ అయిన నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే 32 కంతా సెటిల్మెంట్ ప్రారంభమైంది, ఒక పాజిటివ్లోకి వెళ్ళిపోతాడు అతను, అందులో డౌట్ అయితే లేదు. అలాంటి జీవితం ఏర్పడుతుంది. అదే 7 అనుకోండి, 7 నెంబర్ అంటే తన వయసు 34 రావాలి, అంత సినిమాలు 25కి వచ్చేస్తారు వీళ్ళు, నాట్ డౌట్. ఎందుకంటే వీళ్ళు అసలు 22, 23 నుంచి ప్రారంభించేస్తారు, 25కి సెటిల్మెంట్ చూస్తారు. అతి చిన్న వయసులో అపరకు పేర్లుగా అయిన వాళ్ళు, అతి చిన్న వయసులో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సీఈఓలుగా అయిన వాళ్ళు, అతి చిన్న వయసులో అద్భుతాలు సృష్టించిన వాళ్ళు, అతి చిన్న వయసులో సైంటిస్టులుగా మారిన వాళ్ళు, అతి చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయినటువంటి వ్యక్తుల్లో 80% మంది 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళే. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ పాయింట్. ఎందుకు వీళ్ళకి మాత్రమే అటువంటి స్థాయి వస్తుందంటే 7 అంటే విజ్ఞాన కారకుడు, జ్యోతిష ప్రకారం కేతువు. సో అలాంటి కేతువు అనేది ఒకటి వీళ్ళు మీరు ఇంకోటి గమనించాలి, 7వ నెంబర్ పుట్టిన వ్యక్తులు ఏదైనా ఒక సెల్ చేతికి ఇచ్చారనుకోండి, ఆ సెల్ని మొత్తం చదివేస్తారు వాళ్ళు. సెల్ ఎలా వాడాలి, ఏం చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఏంటి, ఎందులోకి వెళ్తే ఏ లాక్ పెట్టచ్చు, ఏ లాక్ తీయచ్చు, ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం అసలు పురుగులా తినేస్తారు వాళ్ళు. దాన్ని అంత స్పీడ్గా ఉంటారు 7 నెంబర్ పుట్టిన వాళ్ళు, మెంటాలిటీ అంత స్పీడ్గా ఉంటుంది. అందుకని ఎక్కువ మంది సైంటిస్టులు అవుతారు, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, ఎక్కువ మంది బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అవుతారు 7 నెంబర్ పుట్టిన వాళ్ళు. అంతేకాదు వీళ్ళు ఒక పనిని ఇప్పుడు చేయండి, 4-5 రకాల పనులు చేస్తారు. అలాంటి వాళ్ళే లైఫ్లో ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతారు. ఏదైనా ఒకటే పెట్టుకుని వ్యాపారం చేశారనుకోండి 7 నెంబర్ పుట్టిన వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాదండి, సక్సెస్ ఎప్పటికీ కాదు. అది ఎందుకు అనేది కూడా
దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, ఆస్ట్రాలజికల్ థియరీ ఉంది, కేతు గురించి చెప్పాలి, కేతు యొక్క పుట్టుక రహస్యం చెప్పాలి, అక్కడి నుంచి ఇక్కడ క్యారెక్టరైజేషన్ చెప్పాలి, ఈ క్యారెక్టరైజేషన్కి 7 నెంబర్కి లింక్ చెప్పాలి. సో ఇవన్నీ చెప్పండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మీకు బోర్ కొట్టేస్తుంది, కాబట్టి డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. సో 7 నెంబర్ అనేది అల్టిమేట్ నాలెడ్జ్ కనుక వాళ్ళ అపర కుబీరులకి ఎదగడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి, వాళ్ళ యొక్క జన్మ కూడా వాళ్ళకి అనుకూలిస్తుంది. అదేవిధంగా ఎవరైతే 8వ తారీఖు పుట్టుంటారు, ఈ 8వ తారీఖు పుట్టిన వ్యక్తులకి పుట్టుకు నుంచి కష్టాలు ఉంటాయి. 35 సంవత్సరాల వయసు వస్తే తప్ప వీళ్ళకు క్లారిటీ అని జీవితం రాదు. చాలామంది అమ్మాయిలకి 17 పుట్టిన, 8 పుట్టిన, 26 పుట్టిన పెళ్ళిళ్ళు కావు. వాళ్ళు అపర కుబేరులు వాళ్ళ ఫ్యామిలీ అయినప్పుడు వాళ్ళకి అవ్వదు, అయినా నిలబడదు, అంత డిస్టర్బెన్స్ ఉంటుంది 8 అంటే. 8 పుట్టారంటే చాలా కేర్ తీసుకోవాలి. దయచేసి మీరు మాత్రమే కాదు, మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ, మీ కుటుంబీకులు కానీ ఎవరైనా 8 పుట్టారంటే ఇమీడియట్గా న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ లో పేరు నిర్ణయించండి. ఎందుకంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా కమాండ్ చేయగలిగేది పేరు మాత్రమే. భగవంతుడు అందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తాడు, కానీ డేట్ ఆఫ్ బర్త్ని పరిపాలించే రైట్ ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద, పేరున్న సంఖ్యాబలం మీద, పేరున్న అక్షరాస్త్రాల మీద, ఆ పేరును సంతకం చేసే విధి విధానం మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. అందుకనే ప్రపంచం మొత్తం కూడా ఒక ఆస్తిని ఏర్పరచుకున్నా, ఒక వ్యాపారాన్ని ఏర్పరచుకున్నా, ఒక స్థాయిని ఏర్పరచుకున్నా దానికి ఒక అథారిటీ ఏదంటే వాళ్ళ సంతకమే. ప్రపంచం ఎక్కడైనా సరే సిగ్నేచర్ చూసారా, ఒక సంతకం మనిషి భవిష్యత్తునే మార్చేస్తుంది, ఒక మనిషి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మరి ఆ సంతకంలో ఉన్నటువంటి విలువ ఎంత, ఆ విలువకి మీ పుట్టుకు ఉన్నటువంటి విలువకి రిలేషన్ ఏంటి. సో ఇలాంటివి తెలుసుకున్న వాళ్ళే అద్భుతాలు చూస్తారు. అలా 8వ పుట్టిన వ్యక్తులకి 35 ఇయర్స్ తర్వాతనే సక్సెస్ రేట్ స్టార్ట్ అవుతుంది, కానీ వీళ్ళే అపర కుబీరులుగా మారిపోతారు అక్కడి నుంచి. కొంతమందికి 26 సంవత్సరాల తర్వాత నుంచి కూడా వస్తుంది. మీకు ఉదాహరణకి మనకు ఒక బొప్పాయితో చిన్న మెడిసిన్ తయారు చేసి ఒక 10,000 రూపాయలు రెంట్కి ఉండి ఒక బ్యాంక్ చిన్న బ్యాంకు లోన్ ఇచ్చి సహాయం చేస్తే ఆవిడ ఇప్పుడు 1,000,000,000,000 అధిపతి. కిరణ్ మజుందార్ షా అని ఆవిడ, ఆవిడ పుట్టిన నెంబర్లో 8 ఉంది. చూసారు ఎంత స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా అండి ఆ కిరణ్ మజుందార్ షా మొత్తం చూస్తే దాని టోటల్ నెంబర్ 50 వస్తుంది, 5 నెంబర్ వస్తుంది. ఆవిడ బర్త్ నెంబర్ 5 ఉంది అందులో, ఆవిడ పుట్టుకలో 5-8 కాంబినేషన్ పుట్టింది ఆవిడ. సో అలా మ్యాచబిలిటీ ఉండాలి. అలా మ్యాచబిలిటీ ఉంటే తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు కూడా అద్భుతాలు చూస్తారు. ఫైనాన్షియల్ స్థాయి ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. అంతేకాదు 1, 5, 7, 8 బట్ నాట్ లీస్ట్ నెంబర్ 9. 9 అంటే పవర్ఫుల్ నెంబర్, 9 అంటే కుజుడు. మనకు ఆర్టీఓ ఆఫీసులో కావచ్చు, రిజిస్టర్డ్ ఆఫీసులో కావచ్చు, వెహికల్ నెంబర్స్ కావాలంటే 9999 కావాలంటే లక్షలు పే చేసి తప్ప ఇవ్వరు. ఎందుకంటే 9వ నెంబర్ ఉంటే ఆ వ్యక్తులు అపర కుబేరుడు అవుతారు, ఆర్థికంగా ఎదుగుతారని ఒక సెంటిమెంట్ అని చెప్తారు, కానీ ప్రాక్టికల్గా అది వేరు, అందరికీ వర్తించదు. ఎవరైతే 3వ నెంబర్లో పుట్టి ఉంటారో, ఎవరైతే 1వ నెంబర్కి రిలేటెడ్గా ఉంటారో, ఎవరైతే 2, 1 కాంబినేషన్ పుట్టి ఉంటారో, ఇటువంటి వ్యక్తులకి 9 నెంబరు మ్యాచ్ అవుతుంది. అదర్ పర్సన్స్కి మాత్రం ఇటు పర్సన్ మ్యాచ్ కాదు. కనుక ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఇన్ కేసు చాలా డౌన్ఫాల్లో ఉన్నాము అనుకోండి, సమస్యలో ఉన్నాము అనుకున్నా, లేదా వేరే ఏ తేదీలో పుట్టిన కూడా కావచ్చు, మీరు చేస్తున్న పనే చేస్తూ ఆటంకాలు ఉంటూ ఆర్థికంగా చేస్తున్న పనులు సక్సెస్ లేక చాలా అవస్థ పాలవుతున్నారంటే ఖచ్చితంగా మీ పేరును ఒకసారి చెక్ చేసుకోండి. పేరు బాగుంటే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. ఎందుకంటే జ్యోతిష ప్రకారం తీసుకున్నట్లయితే నీకు ఈ దశ జరుగుతుంది, ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా సూపర్ అంటారు, కానీ అక్కడ ఏముండదు, ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎందుకంటే మీ పేరులో ప్రాబ్లం ఉంటే దశ ఏం చేస్తుంది, దశ ఏమి చేయలేదు. ఎందుకంటే పేరే ఇక్కడ ఇంపార్టెంట్, కనుక పేరును సరి చేసుకుని ముందుకు వెళ్ళండి, అద్భుతాలు చూడండి. సో మీకు ఏదైనా సమస్యలు కూడా కావచ్చు, ఇసుకోవడం మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.